దమ్ము లేకుండా ఉన్నట్టే నాకు ప్రతి ఒక్క గౌరవం, ప్రతి ఒక్క అభిమానం కూడా. ఎందుకంటే రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం, ప్రథమ లక్షణం ఏంటంటే ప్రజలు ఎవరైనా మన ఇంటి దగ్గరికి వచ్చి ఒక సాయం అడిగినారంటే దాన్ని పరిష్కరించడం. ఎంతో మంది రాజకీయ నాయకుల దగ్గర ఒక ఫైల్ పెట్టుకొని పోతే కదా చూస్తారు, కీయలకిస్తారు, చేస్తాం లేనంటారు. కానీ ఇటువైపు గంగుల ప్రభాకర్ రెడ్డి ఎవరైనా పోయి ఒక ఫైల్ చేతికిచ్చి అన్నా మాకు ఈ పని కావాలంటే అది ఎంఆర్ఓ ఆఫీస్ అయినా సరే, ఆర్డీఓ ఆఫీస్ అయినా సరే, కలెక్టర్ ఆఫీస్ అయినా సరే, చివరికి సీఎం ఆఫీస్ అయినా సరే, వెంటబడి మరి పనిచేసే నాయకులు ఈ గంగుల ప్రజలకు అంతగా ఉపయోగపడే కుటుంబం కాబట్టి నాకు ప్రత్యేకమైన గౌరవము, ఒక అభిమానం మా కుటుంబం అంటే. ముఖ్యంగా గంగుల నాయన చాలా మంది నాయకులు మా జిల్లాలో నుంచి చెప్పకూడదు కానీ నాతో మాట్లాడాలంటే కూడా ఎప్పుడు కూడా తగ్గొచ్చు అనుకుంటున్నారు. ఏమో ఏ కంపం ఎట్టగర్చుకుంటే అని చెప్పి చాలా మంది కూడా దూరంగా ఉంటారు. కానీ అటువంటి సమయంలో కూడా గంగుల నాయన ఎక్కడ ఉన్నా కూడా ప్రేమగా పలకరిస్తాడు. ఏదైనా కార్యక్రమాలు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కానీ ఏదైనా అందరినీ పిలుచుకొని ఉండే కార్యక్రమం ఏదైనా సరే ఖచ్చితంగా నాకు ఆహ్వానం పంపిస్తాడు. ఇన్ని రోజులు ఇంత నియోజకవర్గాలు తిరిగినా కూడా ఎక్కడా దొరకని ప్రేమ నాకు గంగుల నాయన దగ్గర దొరుకుతుంది. ఈ ఇండోర్ స్టేడియం కోసం కూడా నాకు నిద్ర లేని రాత్రులు చూపించాడు ఆయన. రాత్రి 12 గంటలకు 11 గంటలకు ఏం సిద్ధార్థ అయితే కదా మా పని అంటే అన్న, కనీసం పట్టాలంటే 2-3 నెలలు పెట్టే ఓపిక పట్టాలంటే అన్ని శాంక్షన్ చేయించి మరి కంప్లీట్ చేశాడు. ఇది ఒక్క విషయం అనే కాదు అన్న, ఒక ఇండోర్ స్టేడియం విషయం అనే కాదు, రైతుల విషయంలో కానీ కేసీకి 4 నీళ్ళు అనే విషయంలో కానీ రైతులకు పంట నష్టం అయితే కానీ నష్టపరిహారం ఇప్పించాలని కానీ విద్యార్థులకు సంబంధించిన అంశాలు కానీ చివరికి టీచర్లు ట్రాన్స్ఫర్లు జరగాలంటే ఒక రాజకీయ నాయకుడికి మహా అంటే 5-10 ట్రాన్స్ఫర్లు చేయించుకునేవారు. కానీ వీళ్ళు మాత్రమే ఒక 50-100 చేయించుకున్నారు. అంటే ఇవన్నీ నేను ఏదో వాళ్ళని పొగడాలని చెప్పడం లే, నా కళ్ళతో నేను చూసిన సంఘటనలు మాత్రమే చెప్తున్నా. ఇంకొక విషయానికి వస్తే ఈరోజు నేను ఒక యువకుడిని, నా వయసు చాలా తక్కువ అయినా ఈరోజు ఒక ఆళ్ళగడ్డకు పోయినా నంద్యాలకు పోయినా చివరికి శ్రీకాకుళానికి పోయినా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని గుర్తుపెట్టి అభిమానిస్తానంటే దానికి కారణం మా నాయకుడు, మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్లకు కేవలం కేవలం 2 నెలలు ఉన్నాయి, కేవలం 2 మంత్స్. ఇంకా కాబట్టి ఇంకా మళ్ళా అందరూ సార్ మీ లగాడికి మళ్ళా అందరూ సార్. కొంతమంది కన్నీళ్ళు పెట్టుకుంటారు, కొంతమంది కన్నీళ్ళు తుడుస్తారు, కొంతమంది ఇంకా ఏమేమి కడుగుతారో నేను చెప్పకూడదు. కానీ ఇదే చివరి అవకాశం అని అడుక్కునే వాళ్ళు ఉంటారు. ఈసారి కన్నా మీరు మాకు అవకాశం ఇవ్వకుంటే మేము చచ్చిపోతాం, నూటి తీసుకుని పోవాల్సిందే అంటారు. కానీ నా యొక్క రిక్వెస్ట్ ఏమి మీ అందరికీ అంటే దాకా యువకులు కూడా ఎక్కువ మంది ఉన్నారు, ఎవరు మనకు మంచి చేస్తారు అని ఆలోచించుకొని ఓటు వేయాల్సినటువంటి చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ మధ్య విమర్శించే వాళ్ళని కూడా నేను చూస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని కూడా నేను చూస్తున్నా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి నేను సొంతంగా ఆలోచన చేసుకుంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు అనేవి ఉండేవి. ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాట వినలేదనుకో, పెన్షన్ కట్టు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ రాదు, బీసీ కార్పొరేషన్ లోన్ రాదు, ఏదైనా ఇంటి పట్టా వస్తే ఇంటి పట్టా క్యాన్సిల్ చేస్తారు, ఇల్లు శాంక్షన్ అయితే ఇల్లు క్యాన్సిల్ చేస్తారు, ఏదైనా ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం కూడా తీపిస్తారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ గురించి ఆ రోజు ఎవరైనా మాట్లాడాలంటే అందరికీ కూడా భయం. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తేలికగా మాట్లాడుతున్నారు. ఎందుకు తేలికగా మాట్లాడుతున్నారంటే, మేము ఎంత ఆపాలనుకున్నా, ఎంత బెదిరించాలని అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకునేటివన్నీ కూడా మీకు చేస్తున్నారు. కాబట్టి రేపు మీరు ఆపాలనుకున్నా ఆపలేరు లేరా అని చెప్పి సులభంగా మాట్లాడుతున్నారు. మేము కులం చూడంగా, మతం చూడంగా, ప్రాంతం చూడంగా, పార్టీ చూడంగా. ఈరోజు మా పైన వ్యతిరేకత ఎందుకు లేదు, ప్రేమ తప్పాలని
ఇవి ఏమి చూడకుండానే మీకు అందరికి సహాయపడుతున్నాం, ఉపయోగపడుతున్నాం. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని తిట్టినా, ఎన్ని విమర్శించినా, ఎన్ని మాటలు మాట్లాడినా, రేపు పేదవాళ్ళనే వాడు, లబ్ధి పొందిన వాడు బూత్ లోకి పోయినా అక్కడ గుర్తేది ఫ్యాన్ గుర్తుకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా గుండెపైన చేసుకుని ధైర్యంగా చెప్పగలిగిన విషయం ఏమరా అంటే, ఈ రోజు రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది లేదు, రాయలసీమలో హత్యలు అనేది లేవు, రాయలసీమలో దౌర్జన్యాలు అనేది లేవు. ఈ రోజు రాయలసీమలో ఉండేదంతా కూడా సంక్షేమ పాలన మాత్రమే. ఈ రోజు ఎన్నో కుటుంబాలన్నా పేదవాళ్ళంటే ఎట్లుండాలా అంటే, మా ఇంటికాడికి రావాలా, చేతులు కట్టుకొని నిలబడాలా, చెప్పులు వదిలేసి నిలబడాలా, మేము చెప్పింది వినాలా అనేటటువంటి పరిస్థితులు గత పాలకులు ఉన్నాయి. కానీ ఈ రోజు అదే పేదవాడు కాళ్ళు ఎగిరేసి బతుకుతున్నాడంటే, అదే పేదవాడు పిల్లలను చదివించుకుంటున్నాడంటే, అదే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడంటే, దానికి కారణం ఒకే ఒక్క నాయకుడు, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎలక్షన్ దగ్గరికి అయినాయి కాబట్టి అన్ని పార్టీలు ఒకటేనా? మామూలుగా అయితే మా నియోజకవర్గంలో కూడా కొంతమంది నాయకులు ఎప్పుడైనా కూడా ఇంట్లో నుంచి బయటికి పోతుంటే వాళ్ళ భార్య ఎదురయ్యి ఈ రోజు పార్టీ కండువా చేతికిచ్చి జాగ్రత్తగా పోయిరానైనా, ఏ ఇబ్బందులు లేకుండా ఇంటికి ఎదురు తిరిగి రానైనా అంటే. కానీ మా నియోజకవర్గంలో ఒక ఆయన బయటికి పోతే కానీ వాళ్ళ భార్య పెద్ద కన్ఫ్యూజన్, ఎందుకంటే ఏ కండువా అయ్యాలో తెలుసు. రోజు ఒకటే కుటుంబంలో 10 మంది 10 పార్టీలలో ఉంటాను. కాబట్టి ఇటువంటి కన్ఫ్యూజన్ లో కూడా నేనేం కోరుతున్నానంటే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా వాళ్ళ సపోర్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మోడీనో కాంగ్రెస్ పార్టీనో ఇంకొకరు అడుక్కోవాల్సిన అవసరం లేదు. సినిమా వాళ్ళని తెచ్చి క్యాంపెయినింగ్ చేపించుకోవాల్సిన అవసరం లేదు. మన బండికి మనమే ఓనరు, మనమే డ్రైవరు. మన పార్టీకి పబ్లిసిటీ చేయాలన్నా, మన పార్టీ కోసం పనిచేయాలన్నా అన్ని కూడా మనల్ని స్థాయిలో నిలబెట్టింది కూడా ఒకటే ఒక బ్రాండ్, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పనిచేయడానికి నాలాంటి యువకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో ఉండే మెజారిటీ తెలుగుదేశం పార్టీ నాయకులకు, అంటే 80% మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు పొలిటికల్ గా లైఫ్ ఇచ్చింది ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడెక్కడ ఉండే వాళ్ళకందరికీ కూడా తీసుకొని వచ్చి ఆయన ఎమ్మెల్యేలను చేసినాడు, మంత్రులను చేసినాడు, పెద్ద పెద్ద స్థాయిలో కూర్చోబెట్టినాడు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా మా నియోజకవర్గం జోలికి వస్తే జీవిత ఖైదు అంటే లైఫ్ అనుభవించి, మర్డర్ కేసులో లైఫ్ అనుభవించిన వాళ్లకు కూడా క్షమాభిక్ష పెట్టి మళ్ళీ రాజకీయ జీవితం ప్రసాదించింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ కుటుంబం. కాబట్టి రానున్న రోజులలో నేను డైలాగ్ చెప్పినట్టు నన్ను ఇప్పటికే చాలా మంది రాజకీయాలలో కూడా పంపించాలన్నారు. ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం కూడా దాదాపుగా 120 కోట్లు ఖర్చు పెట్టి ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినైనా ఆలోచించుకోమని చెప్పండి, రాజకీయ నాయకుడు అనేవాడు ఎట్టుంటాడు అంటే కేవలం ఎలక్షన్ల ముందరనే ప్రజల్లోకి వస్తాడు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనపడడు అనే ఒక అపోహ ఉండేది, ప్రజలకందరికి కూడా ఒక అభిప్రాయం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడప గడప మా ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోనే, జగనన్న సురక్ష అని చెప్పి ప్రజల్లోనే, జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రజల్లోనే, వై ఏపీ జగన్ అని చెప్పి ప్రజల్లోనే, జగనన్నే మా భవిష్యత్తు అని చెప్పి ప్రజల్లోనే, ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అని చెప్పి ప్రజల్లోనే, రేపు మేనిఫెస్టో తీసుకొని మళ్ళీ ప్రజల్లోనే, 24 గంటలు ఆఫీస్ లోనే ఉండాలా లేదా ప్రజల్లోనే ఉండాలా, లేకుంటే కానీ ఏం లేదు టికెట్ ఉండదు. ఏముంది లేదు, జగన్మోహన్ రెడ్డి చూడటం లేదంటే ఏం లేదు, తడుపు తెచ్చుకోవాలి ఏం లేదు అంటే మళ్ళా ఒక్కొక్కరి పైన ఒకరు అనుకున్నారు 10 సర్వేలు పెట్టారు.
సర్వీస్ కూడా మేలు అని కూడా పాపం ఇప్పటికే చాలా మంది ట్రాన్స్ఫర్ అయినా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన చెప్పిన మాట అంతా ఒక్కటే, మాకందరికీ చెప్పిన మాట అంతా ఒకటే. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నేను పనులు చేసిన, సంక్షేమ పథకాలు అనేవి అమలు చేసిన, ఓట్లు అనేటివి నేను కట్టబెట్టి పెట్టిన, మీరు చేయాల్సిన పనంతా నేను కట్టబెట్టి పెట్టిన ఓట్లను బూత్ లోకి తీసుకెళ్ళే ఎంపీ అంటే ప్రజలకు మనం చేసిన పనులు ఏంటి అనేటివి వివరించి చెప్పండి అంటున్నారు. ఇంకొక 10 రోజులే అన్నా, 10 రోజులు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రవేశపెడతాడు. ఆ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ పెట్టాలా, లేకుంటే అమ్మఒడి ఇద్దరు ఇస్తాను చెప్తాడా, ఇంకా ఎంతమంది అంతమందికి పెన్షన్ ఇస్తాను చెప్తాడా, లేకుంటే కన్నా రైతు పెట్టుబడి కింద 20,000 రూపాయలు ఇస్తాను చెప్తాడా, ఏం చెప్తాడా, సిలిండర్ల పైన సబ్సిడీ ఇస్తాడు అన్నాడా, లేకుంటే కన్నా ఉచితంగా సిలిండర్లు ఇస్తాను చెప్తాడా, లేకుంటే కన్నా అందరు బస్సులు ఉంటే ఇబ్బంది కానీ ఇట్లా ఏం చెప్తాడనే తెలియదు. కానీ ఒక మంచి మేనిఫెస్టోతో ఇంకో 10 రోజుల్లో మనం ముందుకు రావచ్చున్నాడు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టో, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో, రెండు ముందు పెడితే కదా అది ఆమె చిన్న పిల్లోని ఎత్తుకొని చూడు. ఆ పిల్లోని వదిలిపెట్టే కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోనే పట్టుకున్నారు కదా చంద్రబాబు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత నమ్మకాన్ని నిరూపించుకున్నాడు, సాధించుకున్నాడు ప్రజల్లో. చంద్రబాబు నాయుడు గురించి ఎవరు నేను చెప్పాను, ఎవరు చెప్పినా ఆయన 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు వస్తున్నా, 3 మాట్లాడితే 2 అబద్ధాలు. కాబట్టి దాని గురించి మనం పెద్దలు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. రానున్న రోజుల్లో మళ్ళా జగన్ గారు మాకందరికీ చెప్పిన మాటనే, విజయానికి షార్ట్ కట్లు అనేవి ఉండవు, విజయానికి షార్ట్ కట్లు అనేవి ఉండవు. కష్టపడితేనే విజయం సాధిస్తాం. కాబట్టి ఇక్కడ ఉండే ప్రజలకు, యువకులకు కూడా నా యొక్క విజ్ఞప్తి ఏమిరా అంటే, నవ్వుల కుటుంబం ప్రభాకర్ రెడ్డి గారు పెద్దవాళ్ళు కానీ